टू क्यूब टीवी नेनु मी अनिल। सो प्रजेंट मन हैदराबाद बंजारा हिल्स रोड नंबर 14 नंदी नगर लो उन्नामन्नमाट। सो मन विजुअल्स लो चूडोच्चु तेलंगाणा एन्निकल्ल आ तर्वात कूडा केसीआर आ ओडिपोयिन तर्वात कूडा मल्ली आ प्रगति भवन काल चेसिन विषयं मनंदरिकी तेलिसिंदे। प्रगति भवन काल चेसिन विषयं तर्वात कूडा तानु फार्म हाउस केल्लाडु। अनंतरम आ हेल्थ इश्यूस संदर्भंगा तानु यशोदा हॉस्पिटल कूडा జాయిన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే। సో ఈ రోజే మనము ఆ విజువల్స్ కనిపించి చూడొచ్చు। విజువల్లో కనిపించేదే మనకి ఆ రోడ్ నెంబర్ 14 లో ఉన్న బంజారా హిల్స్ నందినగర్లో ఉన్న కేసీఆర్ నివాసం అన్నమాట। సో ఎంపీ కాకన ముందు నుంచే ఎప్పటి నుంచో కూడా ఆ కేసీఆర్ ఇక్కడే నివాసం ఉంటున్నాడు। సో 10 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇక్కడ సీఎంగా గెలిచిన తర్వాత కూడా ప్రగతి భవన్కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే। సో ప్రగతి భవన్ వెళ్ళిన తర్వాత కూడా ఈ 2023వ ఎన్నికల్లో ఓటమి జరిగింది। దానికి 2023 ఎన్నికల్లో కూడా ఆ ఓటమి తర్వాత కూడా తను మళ్ళీ తిరిగి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికే నందినగర్లో ఉన్న తన నివాసానికి రానున్నారు। ఇక్కడ వచ్చే అనంతరం కూడా అక్కడ ఇంటిలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు మనకు తెలుస్తుంది। అలాగే చూడొచ్చు కలర్ కూడా వేశారు। ఈ రోజు ఇల్లు గోప్రవేశం కూడా మళ్ళీ మొదలు పెట్టారు కవిత గారు। అలాగే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటి దగ్గరనే కూడా వాళ్ళు పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు। సో చూడొచ్చు 10 సంవత్సరాల తర్వాత నందినగర్కి మళ్ళీ కేసీఆర్ కుటుంబ సమేతంగా రాబోతున్నారు। సో తను ఇక్కడనే ఉండబోతున్నానని చెప్పి కూడా చాలా మంది ఇక్కడ ప్రజలైతే సంతోషపడుతున్నారు। వాళ్ళ రాజు మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యానికే వస్తున్నాడని చెప్పి కూడా చాలా మంది సంతోషపడుతున్నారు। సో మనం వెళ్దాం అక్కడ స్థానికుల కొంతమంది దగ్గరికి వెళ్ళాము। సో మళ్ళీ ఇక్కడికి 10 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నాడు। చూడొచ్చు మనకి ఆ విజువల్లో కనిపించేదే ఈ రూట్కి వెళ్తే కూడా ఆ కేసీఆర్ నందినగర్లో ఉన్న నివాసం। అలాగే మనము ఈ రూట్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్కి వెళ్ళే రూటు, అలాగే ఇటు జీవికే సైడ్ కూడా వెళ్ళే రూట్ అనమాట। సో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ తన నివాసానికి చేరుకోతున్నారు। అలాగే ఇక్కడ కొన్ని పూజలు కూడా ఇక్కడ నిర్వహించారు కవిత ఆధ్వర్యంలో, అలాగే కుటుంబ సమేతంగా కూడా కొన్ని పూజలు అయితే ఇక్కడ నిర్వహించారు। సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ తన ఇంటికి రాబోతున్నారు। సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం। అన్న మీ పేరు? నా పేరు కిషన్। సో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ నందినగర్కి రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? మాకు హ్యాపీగా అనిపిస్తుంది। మాకు వస్తే ఆయన వస్తే మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకు ఎలాంటి బాధ ఉండదు। ఆయన వస్తే మాకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది మాకు, ఎందుకంటే ఆయన వచ్చిండనుకో ఏ గడబడులు కానీ ఏదైనా కొట్లాడలు కానీ పంచాలు కానీ రోడ్డు మీద ఏమి కావు। ఆయన వస్తే మాకు ఇంకా హ్యాపీ। ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా? మాకు ట్రాఫిక్ ఆయన వస్తే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు। ఆయన మామూలు పబ్లిక్ లాగానే పోతాడు, పబ్లిక్ లాగానే వస్తాడు। అంటే ఎట్లా అనిపిస్తున్నాను, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, ఇక్కడ ప్రగతి భవన్లో ఉండు, దాని తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొట్టమొదటిసారి ఇంటికి రాబోతున్నాడు। ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఘన స్వాగతం పలకబోతున్నారు మీరు? మేము స్వాగతం పలుకుతాము। ఆయన వస్తే మాకు ఇంకా ఇంత హ్యాపీ, మాకు ఏం బాధలు లేదు, మాకు ఏ డిస్టర్బ్ ఉండదు, ఏముండదు। ఆయన వస్తే మాకు ఇంత సంతోషం। అంటే మాజీ సీఎం కదా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే రోడ్లు కూడా చాలా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇక్కడ। లేదు, మాకు ఆయన వచ్చినప్పుడు ఆయన సీఎంగా ఉండి 3 నెలలు ఇక్కడ ఉన్నప్పుడే మాకేం ఇబ్బంది కాలేదు, ఇలా కూడా మాకేం ఇబ్బంది కాదు। ఎట్లా అనిపిస్తుంది మీరు కేసీఆర్ అమ్మా? మాకు సంతోషం అనిపిస్తుంది। ఆయన గెలవలేదు, గెలిచిండు, గెలిచినా కూడా ఇంకా రేపు రాబోయే కాలంలో ఆయనే సీఎం। ఎప్పుడైతే సీఎం కాదు కదా, ఎట్లా అనిపిస్తుంది? సీఎం కాదు, ఇంకా రాబోయే కాలంలో ఆయనే సీఎం। ఇప్పుడు చూడు 3 రోజుల నుంచి నల్లలు, 3 రోజుల నుంచి నల్లలు రావడం లేదు, కరెంట్ బంద్ అవుతుంది, పింఛన్ రావడం లేదు, ఏం లేదు। కాంగ్రెస్ వచ్చి 4 రోజులే అవుతుంది, ఇప్పుడు 4 రోజుల్లోనే ఇది అయినాయి అంటున్నా కదా। ఇప్పుడు నేను రిటైర్మెంట్, నేను నాకు ఇవాళ దాకా పింఛన్ పడలేదు, మరి ఇంకా 3 రోజుల నుంచి నల్లలు రావడం లే, కరెంట్ పోతుంది। మరి ఎందుకోసం అనుకోవచ్చు, ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా రాజ్యం వెళ్ళారు కదా, ఆ రాజ్యం వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి। ఏం చెప్తావు మరి? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, కేసీఆర్ బాగుండి మంచిగా ఉండి మా బస్తీకి రావాలని కోరుకుంటున్నాం। సో అన్న మీ పేరు? అన్న నా పేరు శశికాంత్ అండి। ఎట్లా అనిపిస్తుంది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాడు కేసీఆర్? రావడం మాకు సంతోషమే, కానీ బాధ గిట్లా ఉంది తను సీఎంగా లేడని। కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు అయితే చాలా బాగా పరిపాలించిండు ఆయన, కానీ జనాలే కానీ రాంగ్ స్టెప్ తీసుకున్నారు బాగా। ఇంకా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఎంత డెవలప్ చేశారో అసలు కళ్ళ చూసిన తర్వాత ఇట్లా ఓడగొట్టారు అంటే తెలంగాణ ప్రజలు చాలా పెద్ద మిస్టేక్। తన రాయించుకొని తన కాలిపైన కొట్టుకున్నట్టు అయిపోయింది తెలంగాణ ప్రజలకి ఇక్కడ। సార్ ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్పి చెప్తున్నారు, మళ్ళీ ఎందుకు కేసీఆర్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏదంటారు మీరు? హైదరాబాద్లో అయితే ఏం ప్రాబ్లం లేదండి, అన్ని సీట్స్ వచ్చాయి, ఏదున్నా నల్గొండ, మహబూబ్ నగర్, మన వరంగల్, ఇవి మాత్రమే। ఊరి వాళ్ళకి బాగా కడుపు నిండిపోయిందండి, కేసీఆర్ అంతా మంచిగా చేశాడు, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, చూద్దాం ఇప్పుడు। ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం, ఇప్పుడు 6 నెలలు అయినాక చూద్దాం। ఇప్పుడు ఉన్న వడ్లు మొత్తము గవర్నమెంట్ కొని కేసీఆర్ కొన్నట్టుగా కొని వాన్ అకౌంట్లో పైసలు వేస్తే అప్పుడు కాంగ్రెస్ రాజ్యం వెళ్తుంది. రైతు బంధు కూడా పడుతుందంట కదా. రైతు బంధు ఇంకా ఆడ 3 రోజులే పడతనే ఉంది ఇంకా పడతనే ఉంది. పల్లె రైతు బంధు వల్లే నీకు నాకు పడలేదు ఇంతవరకు. వేస్తారబ్బా ఇంకా పడతానే ఉంది కదా. ఇప్పుడు వేస్తుర్రు పడతానే ఉంది. ఇంకా ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యరో అది తెలియదు. తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సో మీరు కేసీఆర్ తరఫు నుంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? మేము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తెలంగాణ ప్రజలకు వాళ్ళకు బుద్ధి పుట్టినట్టుగా వేసుకున్నారు వాళ్ళు. వేసినాక వాళ్ళు బస్సు పిరి, రైతు బంధు, మళ్ళీ ఇంకోటి ఏంది ఈ కరెంట్ ఫిరీ, 200 యూనిట్లు ఫిరీ ఇచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు. ఇంకా ముందు మహిళలకు ఫ్రీ బస్ స్టార్ట్ చేసిండు. ఆటో వాళ్ళేమో స్ట్రైక్ చేస్తున్నారు. ఆటో వాళ్ళు మొత్తుకుంటారు, అయ్యో అన్నం లేదురు, మాకు తిండికి లేదురు, మా పిల్లలు ఇట్లా బతకాలి అని వాడి ఏడుస్తుండు. మరి మెట్రో ఉంది, మెట్రో ఏడా ఉంటుంది, అది బ్రిడ్జ్ మీదనే ఆగిపోతుంది. బ్రిడ్జ్ మీదనే ఆగిపోతుంది. ఇప్పుడు ఫిరి ఉన్నప్పుడు బస్సు ఇడిచిపెట్టి మెట్రో ఎందుకు ఎక్కుతాడు? ఎక్కడు? అందు గురించి అది బ్రిడ్జ్ మీదనే ఆగిపోతుంది. 10 లక్షల హెల్త్ కూడా సంబంధించి కూడా రిలీజ్ చేసి అది 10 లక్షలు వందల ఒక్కోనికి ఇచ్చేది. నీకు ఇయ్యడు, నాకు ఇయ్యడు, ఎవడో పడ్డోనికి ఇస్తాడు అంతే కదా. అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఆటోలో పొట్ట కొడతా లేడా? మరి ఆటోలు ఏం మొత్తుకుంటారు కదా, ఆ స్ట్రైక్ చేస్తురుగా, ఏడాది ఆడ స్ట్రైక్ చేస్తున్నారు. మరి వాని పెళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆటోలో ఎక్కేది ఆడో లేడీసో బోడీసో ఎవడో ఎక్కిపోతే వానికి కిరాయి వెళ్తుంది. ఇప్పుడు ఆటో రేట్ ఎంత ఉంది? 5,50,000 ఆటో రేట్. మరి వాడు ఎట్లా తెరపాలి? వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? వాడు అప్పు ఎట్లా తెరపాలి? అంటే తెలంగాణ ప్రజలు ముందు ఆలోచించలేదు ఇవన్నీ. మరి అది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలా? తెలంగాణ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలా. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించి చేయాలా. కర్ణాటకలో నడుస్తుంది కదా. కర్ణాటక అంటే కర్ణాటకలో కూడా ఇగో కర్ణాటకలో ఇంకా తుస్సు, అది తుస్సు ఇది తుస్సు అంతే. సో అలా చెప్పాను. నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే 10 సంవత్సరాల తర్వాత రాబోతుంది ఇక్కడికి. ఎందుకంటే మీరు మొత్తం ఇక్కడే నా ప్రాపర్ అంతా? ప్రాపర్ ఇక్కడనే మాది, ఇక్కడ లోకల్ మేము. సారు ముందు స్టార్టింగ్ ఇక్కడ పార్టీ పెట్టింది, అది ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఉంటారు మేము స్టార్టింగ్ ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు చాలా 10 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రాబోతున్నారు. సో మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అని చెప్పి చెప్తున్నారు. సో కలిసారా అప్పుడు కేసీఆర్ గారిని? కానీ అంటే మీరు ఎప్పటి నుంచో నివాసం ఉన్నారు? కేసీఆర్ గారిని కలిసాము ఒకసారి, కానీ అప్పట్లో అతను ఒక్కనే తెలంగాణ అని చెప్పి ఉన్నారు. కానీ అప్పుడు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు అప్పుడు. కానీ తను ఫైట్ చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత అందరు ఆయన సైడ్ వెళ్ళారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయనకి బిగ్ ఫ్యాన్. తెలంగాణ యూత్ అయినా సరే ఎవరైనా సరే. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సీఎం ఇక్కడికి రాబోతున్నాడు. ఇక్కడ రోడ్లకు సంబంధించి కూడా ఆయనకి మన కాన్వేకి ఇబ్బంది అయితే కూడా తీసేసే పరిస్థితి ఏర్పడతారంటారా? ఇక్కడైతే ఏం ప్రాబ్లం ఏం కాదు మాకైతే. అంతకుముందు సీఎం అయితే 3 మంత్స్ ఉన్నప్పుడే మాకు ప్రాబ్లం కాలేదు, మేము హ్యాపీగా ఫీల్ అయినాము అప్పుడే. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయంటే మాకు హ్యాపీగా. కానీ ఏంటంటే ఒక బాధ ఏంటంటే సీఎంగా లేడనే ఒక బాధ మాకు, అంతే. అంటే మళ్ళీ మీ మధ్యలో ఉండడానికి వస్తుంది ఇప్పుడు, అంతే. ఏదో జస్ట్ స్పీడ్ బ్రేకర్ లాంటిది అన్న చెప్పింది కదా కేటీఆర్ అన్న. మళ్ళీ కంపల్సరీ మా ప్రభుత్వం వస్తుంది తెలంగాణ గట్టిగా ఈసారి కొట్లాడి మరీ ఫైట్ చేసి గెలిపించుకుంటాం దగ్గరుండి. ఇలాంటి ఇబ్బంది లేదు మొత్తానికి అయితే. ఇక్కడ హ్యాపీ ఉంటున్నాం అంటారు. మళ్ళీ సీఎం కేసీఆర్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇంకా సంతోషం అంటారు. సంతోషమే కానీ డిసప్పాయింట్గా చెప్తున్నా కదండి మాకు సీఎంగా లేడని చెప్పి. ఎందుకంటే మాది ఇట్లా ఇక్కడ మెదకే, అక్కడ ఎంత డెవలప్ అయిందో మాకు తెలుసు. ప్రతి ఒక్క డిస్టిక్లకి ఇట్లా డెవలప్మెంట్ అయింది. కానీ ఎందుకు అట్లా రాంగ్ స్టెప్ తీసుకున్నారో తెలంగాణ ప్రజలు నాకైతే అర్థం కావట్లేదు. బహుశా ఏం మైనస్ ఉందో తెలియదు. మరి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలకి ఏమైనా టెంప్ట్ అయ్యారో అని తెలియదు నాకైతే. ఇక చూద్దాం, ఇక నెక్స్ట్ వాళ్ళు ఎలా చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు, దాన్ని బట్టి చూద్దాం. ఏమో చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ 2002లో ఇల్లు కొనుక్కున్నాడు. ఇక్కడ 2002లో ఇల్లు కొనుక్కున్నాడు. 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఒకప్పుడు చెన్నారెడ్డి కొట్లాడిండు తెలంగాణ తెచ్చిండా? చాలేదు. మరి కేసీఆర్ 14 సంవత్సరాలు వనవాసం చేసి తెలంగాణ సంపాదించిండు. తెలంగాణ సంపాదించిండు కాబట్టి మాకు అదే సంతోషం. కేసీఆర్ కూడా కొట్లాడిందా? చాలా మంది కొట్లాడిండు, చాలా మంది చచ్చిపోయారు. ఏ మోగోడు తేలే, ఆయన తెచ్చిండు. తెలంగాణ తెచ్చిన దొర ఆయన. దొరల రాజ్యం అంటారు కదా, దొరల రాజ్యం కాబట్టి దొరల రాజ్యం కావాలా, సోనియమ్మ రాజ్యం కావాలి? మాకు దొరల రాజ్యం కావాలి, సోనియమ్మ రాజ్యం కాదు. మాకు సోనియమ్మ ఉంటే సోనియమ్మ ఉండని మాకేం బాధ లేదు. కానీ దొరల రాజ్యమే కావాలి. దొరల రాజ్యం అంటే నక్సలైట్ రాజ్యం కాదు ఇది. దొరల రాజ్యము దొరలాగానే ఉన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు కరెంటు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు కరెంటు ఫ్యాక్టరీలు పెట్టిండు, కరెంటు ఉత్పత్తి చేసిండు. 2000 యూనిట్ ఉన్న దానికి 4000 5000 యూనిట్ కాగా తీసుకోపోయిండు. తీసుకోపోయినాము ధైర్యం ఆయనకు ఉంది, ఆ ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఇలా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కంటిన్యూగా కరెంట్ ఇచ్చిండు. చాలదా, నీళ్లు తాగడానికి బిందెలు పట్టుకొని నారాయణఖేడ్లా 3 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకునేది. ఇలా ఇంటికి నీళ్ళు నల్ల ఇచ్చిండు. ఇలా రోడ్లు చేపించిండు నారాయణఖేడ్లా ఓడగొట్టిరు ఆయనను. మరి వాళ్ళు ఎంత తీసిమార్గాళ్ళు చెప్పు, మరి వాళ్ళు ఈయన చేసిన పుణ్యమా లేకపోతే వాళ్ళు చేసిన పుణ్యమా? ఎవరు చేసిండు? నువ్వు 50 సంవత్సరాలు నువ్వు పరిపాలించినవే, మరి ఏం చేసినావు? ఏడ బిల్డింగ్ కట్టినావు? ఎక్కడ కట్టినావు? ఎక్కడ రోడ్డు పోపించినావు? లేకుంటే ఏ బస్సులో డేనిస్ పెట్టించినావు? నువ్వు ఎక్కడ నల్లా పెట్టించినావు చెప్పు, ఎక్కడ పెట్టించినావు? ఇదే నందినగర్లో నేను 81 నుంచి ఉన్నా, నేను 81 నుంచి ఎవరు చేసిరు? ఈడ కరెంటు నల్లా లైటు ఎవరు పెట్టించిర్రు? చంద్రబాబు నాయుడు పెట్టించిండు. ఎప్పుడు? 95లో 95 కంటే ముందు రోడ్లు పోసిరా అన్న? పోసిరా? చెప్పండి మరి. 95 కంటే ముందు మీరు ఎక్కడైనా రోడ్డు పోపించిరా, లేకుంటే నల్ల పెట్టించిరా, లేకుంటే కరెంట్ వైర్ గుంజిరా, లేకుంటే పోలు వాతిరా? 95లో చంద్రబాబు నాయుడు చేసిండు. చంద్రబాబు నాయుడు ఈయన 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళి, 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళినాక వచ్చి ఈయన అన్నీ చేసిండు. మరి ఈయనకు మెచ్చుకుందామా ఆయనకు మెచ్చుకుందామా? మీకు మెచ్చిర్రు, మీకు ఓటేసిర్రు, మీరు పరిపాలించండి, దాంట్లో తప్పేం లేదు, మీరు కూడా చూడండి. ఒక 5 సంవత్సరాలు మీరు చూడండి. మీరేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, 5 సంవత్సరాలే మీ రాజ్యం. అటు తర్వాత ఎవడు వస్తే వాడు కూర్చుంటాడు అంతే. మరి అంతకంటే మిచ్చింది ఏం లేదు. మాకు కేసీఆర్ ఇక్కడికి వస్తే మాకు ఎంత హ్యాపీయో అంత హ్యాపీ. మాకేం డిస్టర్బ్ ఉండదు, మాకేం డిస్టర్బ్ హ్యాపీ, మాకేం బాధ లేదు. ఆయన వస్తే మాకు ఇంకా సంతోషం. మాకు ఒక దొర ఉన్నట్టే ఇక్కడ రైట్ అంకుల్. షూట్లో ఉన్నా, మళ్ళీ చేస్తా 5 నిమిషాలు. రైటా అదోలా. సో అంకుల్ మీ పేరు? రమేష్. సో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాడు, నందినగర్ ఇంటికి, తన నివాసానికి కేసీఆర్ రాబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ మన నిరుద్యోగులకు, యువకులకు జాబ్స్ చేయలేదు. ఓన్లీ అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మన చదువుకున్న విద్యార్థులకు చాలామంది ఉన్నారు, వేల కొద్ది ఉన్నారు. వాళ్ళకు ఒక జాబ్ కూడా ఇంతవరకు వేయలేదు కేసీఆర్. ఆయన చేసింది ఏంది? మోడీకి వెళ్ళి వచ్చే అమౌంట్ని ఇక్కడ మనకు అభివృద్ధి చేసిండు. నల్లలు ఇచ్చిండ్రు అంటున్నారు కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం పెడతలేడు కదా. ఏదో ఒకటి పాయింట్. ఆయన పింఛన్ అన్నాడు, మన ట్యాక్స్ సబ్బులపైన దానిపైన కొట్టే మనకు ఇస్తున్నాడు. అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడు ఎట్లా ఉన్నది? మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రతి ఊళ్ళో ఇంటింటికో ఇల్లు ఇచ్చిండు. ఊళ్ళో ఈయన ఎక్కడనో కొండ పోయి, ఇక్కడ బసవతార హాస్పిటల్ ఉన్నది అనుకో, ఎక్కడనో జేడిమెట్లోనో అక్కడ కొండ పోయి ఇండ్లు బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోతారా? మీరే చెప్పండి. ఇది రాంగ్ కదా ఆయన పాయింట్. ఒక డిస్టిక్లో ఉన్న వాళ్ళకు, ఆ గ్రామంలో ఉన్న గ్రామాల స్థలం ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చింటే, ఇంతమంది ఇందిరాగాంధీ ఎన్ని ఇండ్లు ఇచ్చింది, పరిపాలించింది ఇందిరాగాంధీ 50 ఏళ్ళు, నేను కాదంటలేను. ఈయన కూడా చేసిండు మంచి పనులు. ఎవరికి చేసిండు? ఆశా వర్కర్లకు, ఆ పోలీసు వాళ్ళకు, వీళ్ళకు చేసిండు. కానీ నిరుద్యోగులకు, యువకులకు, డిగ్రీ పీజీ టీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు, వాళ్ళకి జాబ్స్ యాడ్ ఉన్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. విద్యార్థులంతా ఏకమయ్యి ఈరోజు ఆయన ఓడించారు. ఇదొకటి కరెక్ట్. ఇక్కడ ఉంటారా మీరు? మేము మహబూబ్నగర్ డిస్టిక్. ఇక్కడికి వచ్చారు మరి? ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. మహబూబ్నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ. అందరినీ ఎట్లా అంటే ఏకమైన యువకులు, ఒక విద్యార్థులు అలసుకుంటే ఏమైనా చేస్తారు. మహబూబ్నగర్ లోకల్ శ్రీనివాస్ గౌడేనా? శ్రీనివాస్ గౌడ్ కాదు, ఇప్పుడు ఇంతకుముందుకు ఉన్నది శ్రీనివాస్ గౌడే. ఆయన మహబూబ్నగర్ మాత్రం ఒక అభివృద్ధి చేసిండు, రోడ్లు అవి చేసిండు. కానీ వేరే ఇంకా విద్యార్థులకు మాత్రం ఏం చేయలేదు. ఒకటి మన విద్యార్థులు యువకత మంచిగా ఉంటేనే మనం పునాది కోదలుతాం. శ్రీనివాస్ రెడ్డి కాదు, కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నాకే మన యువకులు విద్యార్థులు అందరూ కలిసి ఏకమైనరు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏకమైనరు. మన ఒక్క తరపుకి వెళ్ళి గెలవడు, అందరు దాల్చుకుంటేనే గెలుస్తాడు అన్నట్లు. థ్యాంక్ యూ.